హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ హోమ్ ఫుడ్. ఈరోజు ఈ వీడియోలో మునగాకు పప్పు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఒక గ్లాస్ పప్పుని కుక్కర్లో వేసుకుని దానిలో డబుల్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మునగాకు తీసుకోవాలి. ఈ మునగాకుని కుక్కర్లో వేసుకోవాలి. దీనిలో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. చింతపండు వేసుకోవాలి. స్పూన్ కారాన్ని యాడ్ చేసుకుని కుక్కర్ మూత పెట్టుకుని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. తరువాత గ్యాస్ పోయేంత వరకు వెయిట్ చేసి కుక్కర్ మూత ఓపెన్ చేసి చూద్దాము. ఇప్పుడు దీనిలో రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుని మొత్తాన్ని కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు దీనికోసం తాలింపు వేసుకుందాము. స్టవ్ మీద గిన్నె పెట్టుకుని ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దంచుకున్న వెల్లుల్లి రెమ్మలు, ఎండుమిర్చి, పచ్చిశనగపప్పును వేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. ఇవి నిమిషం పాటు వేగిన తర్వాత దీనిలో జీలకర్ర, కరివేపాకును యాడ్ చేసుకోవాలి. వీటిని నిమిషం పాటు వేయించుకోవాలి. తర్వాత ముందుగా రెడీ చేసి ఉంచుకున్న పప్పును తాలింపులో వేసుకోవాలి. పప్పు మొత్తాన్ని తాలింపులో యాడ్ చేసుకుని మొత్తాన్ని కలిసేలాగా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. మునగాకు పప్పు రెడీ అయిపోయింది. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.